పోలీస్ బూట్లను ముద్దాడిన మాధవ్. పోలీసులపై టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ హిందూపురం ఎంపీ గోరింట్ల మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా పోలీస్ బూట్లను స్వయంగా రుమాలుతో శుభ్రం చేసి మీడియా ముఖంగా పోలీస్ బూట్లను ముద్దాడారు. పోలీసుల అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాలని జేసీ దివాకర్ రెడ్డికి హితవు పలికారు. ప్రజల ధన మాన ప్రాణాలను, దేశ సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో అమరులైన పోలీసు వీరుల బూట్లను ముద్దాడుతున్నానని ఎంపీ మాధవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాత్రనగా పగలనగా ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయటం శోచనీయకరమని ధ్వజమెత్తారు. తాను పోలీసు అధికారంలో ఉండగా పోలీసులపై దివాకర్ రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు స్పందించి తాను మీసం తిప్పితే ప్రజలు తనను పార్లమెంటుకు, జేసీని బజారుకు పంపించారని చొరకలంటించారు. నేను జస్ట్ ట్రైల్ వేస్తేనే ఎంపీ అయ్యాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యే సత్తా ఉన్నప్పటికీ ఎంతోమంది పోలీస్ వ్యవస్థలో పనిచేయాలనే నిబద్ధతతో అక్కడ కొనసాగుతున్నారు. నేను జస్ట్ ట్రయల్ చూపిస్తున్నాను. ట్రయల్ చూపిస్తేనే నేను ఎంపీ అయ్యాను. ఈ విషయాన్ని జేసీ గుర్తుంచుకోవాలని మాధవన్ గట్టిగా వ్యాఖ్యానించారు. నేను ఈరోజు ముద్దాడుతున్నాను. నేను ఈరోజు ముద్దాడుతున్నాను.